సో మనకు తెలిసిందే రాజ్ తరుణ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. మరి అసలు లావణ్య 11 ఏళ్ల ప్రేమ ఈరోజు కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాలు ఏంటి, అసలు లావణ్య ఏం కోరుకుంటుంది రాజ్ తరుణ్ నుండి అనే విషయాల్ని మనం లావణ్య అడ్వకేట్ ఉన్నారు మనం కళ్యాణ్ దిలీప్ గారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి 11 ఏళ్ల ప్రేమ ఈరోజు కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాలు ఏంటి, ఏమేమి కేసులు పెట్టింది అసలు లావణ్య? తను ఏ కేసులు పెట్టలేదమ్మా. తను ఫస్ట్ ఇల్లు కంప్లైంట్ ఇచ్చింది మాల్వీ మల్హోత్రా మీద. ఆమె గత సంవత్సరంలో ఆమెకు ఫోన్ చేసి నీ అంతు చూస్తాను, నేను జైలుకి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో మీద చెప్పిన పరంగా నీ పిల్ల జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నిన్ను బతకనేవను అనేటువంటి టైప్లో ఆ అమ్మాయి తమ్ముడి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి చాటింగ్ల తర్వాత నిస్సహారైన ఆడపిల్ల కింద హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందమ్మా. రాజ్ తరుణ్ మీద ఇవ్వడానికి వెళ్ళా. అప్పుడు పోలీసులు అసలు మాల్వీ మల్హోత్రాని హీరోయిన్కి నీకు సంబంధం ఏంటి, ఎక్కడి నుంచి గొడవలు మొదలైనవి అన్నప్పుడు తెర మీదకి రాజ్ తరుణ్ రావడం జరిగింది తప్ప, పాపం గౌరవనీయులైన రాజ్ తరుణ్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నట్టు అతన్ని బ్లాక్మెయిల్ చేయాలనో అతని పేరు తీయాలనో 11 ఏళ్ళు కాపురం చేసినటువంటి భర్త పేరు బయట పెట్టాలని అమ్మాయి అనుకోవాలమ్మా. ఆ అమ్మాయి నోరు నొక్కే ప్రయత్నం చేసినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు చేసినా, రాయబారాలు పంపినా, స్వయంగా మహానుభావుడే నీకు ఇల్లు ఇచ్చేస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని వాట్సాప్ చాటింగ్లు చేసినా అవి ఏవి ఇన్నాళ్ళు బయట పెట్టలేదమ్మా. ఇప్పుడు డైరెక్ట్గా అమ్మాయి క్యారెక్టర్ మీదే మచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తా, ఒక రాక్షసానందం పొందుతా, తన తప్పుడు పని నేలెత్తి చూపెడితే ఇదిగో నీకో తప్పుడుతనాన్ని అంటగడతానని చెప్పి లేనిపోని నిందలేసి ఆ పిల్ల జీవితంతో ఆడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న 700 పైచీలకు ఆధారాలు పోలీసు వారికి ఉన్నతాధికారులకి సబ్మిట్ చేసినాం. ఇతని పేరు మీద 420, 493, 506 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో 493 అనేటువంటి 10 ఇయర్స్ అండ్ అబౌ ఉన్నది కాబట్టి అతనికి 41A ఇచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. అతను జైలుకు వెళ్ళాలా, రిమాండ్ విధించాలా, అతనికి సంబంధించిన కేసు ద్వారా కూడా 50 మంది యువతి యువకులు కూడా ఈ సినిమా పెచ్చలో పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకూడదని మాత్రం మేము కోరుకుంటున్నాం. కళ్యాణ్ గారు, ఇదే మాల్వీ మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు, లావణ్యకి నాకు ఎలాంటి సంబంధము లేదు, ఆవిడ ఎవరెవరితోనో ఫోన్లు చేపించి బండ బూతులు తిట్టిస్తుంది, నన్ను నా పరువు పోయేలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి ఏమంటారు మరి మీరు? అదే ఇప్పుడు ఆవిడ పరువు ఏంటి అనేటువంటిది ముంబై హోటల్ రూమ్ లో కేకులు కట్ చేయించినటువంటి విషయాలు పాపం నా క్లయింట్ బయట పెట్టడం తప్పేనమ్మా. కాకపోతే భర్తతో అలాగే ఇంకొక అమ్మాయి ఆర్ఎస్ నెలలో సంవత్సరం తరపున కాపురాలు చేస్తూ ఉంటే అంతకు మునుపు కూడా మనోడు ఎప్పుడు కూడా ఇంటికి అడపదడప వచ్చి వెళ్తూ ఉంటే తట్టుకున్నా పాప ఈసారి తట్టుకోలేక ఏదైనా చెప్తాం వల్ల ఆవిడ మనసు నొచ్చుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లేకపోతే బిఎన్ఎస్ కింద ఆవిడ నచ్చినటువంటి సెక్షన్లో ఆవిడ పెట్టుకోవచ్చమ్మా. ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఆవిడ కోర్టుకి ఇచ్చుకోవచ్చు, ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పట్లా. మా దగ్గర కడుపులే తీయించారో మిస్క్యారేజ్లే జరిగినాయో, ఈ పిల్లకి సంబంధించి హాస్పిటల్లో 10 రోజుల పాటు నరకం చూసినటువంటి పరిస్థితులు, ఇలా పొట్టకి కోతలు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు, ఇలా ఏమీ కాకుండా అమ్మాయి మిగిలిపోయినటువంటి పరిస్థితులు, వీటిలన్నింటికి కూడా మేము సమాధానం చెప్పాలని కోరుకుంటున్నామ్మా. ఆ పిల్ల తప్పు ఉందనుకోండి, ఆ పిల్ల డబ్బు మనిషి అనుకోండి, ఆ పిల్లను ఉన్న డ్రగ్ అడిక్ట్ అనుకోండి, మీ ఇంట్లోనే డ్రగ్స్ తీసుకున్నప్పుడు బాధ్యతయుతమైన హీరో కదా, ఒక వీడియో తీసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయలేకపోయావా, నీ జస్ట్ ఫ్రెండే కదా, నీతో పాపం కడుపు చేయించుకుని మిస్క్యారేజీలు చేయించుకున్న ఫ్రెండ్ కదా, మరి కంప్లైంట్ అవ్వకపోయావా, పోతే పోయిందిలే డ్రగ్ అడిక్ట్ అయిపోయి నాశనం అయిపోయి చచ్చిపోతే నాకే బెటర్ అనుకుని ఏమైనా వదిలేసాడో, మరి డ్రగ్స్ ఇంట్లోనే తీసుకుంటున్నా కూడా పోలీసులకి ఆ విషయం చెప్పనందుకు మరి ఇతను కూడా నేరస్తులు అవుతారనేటువంటి సంగతిని ఆ లారీ దగ్గర నుంచి తెలుసుకోవడం మర్చిపోయాడో, విషయాలన్నీ బయటకు వస్తాయమ్మా. ఆ అమ్మాయి అమెరికా వెళ్తాం, అమెరికా రావడం రాజ్ తరుణికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. అమెరికా నుంచి వచ్చి రాగానే ఆ అమ్మాయి మీద కేసు ఎవరు కట్టారు, ఇంకో ఆ అమ్మాయిని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతున్నప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, ఆ అమ్మాయి తిరిగి వచ్చి రాగానే ఢిల్లీ నుంచి రైల్వే స్టేషన్ రాగానే సికింద్రాబాద్లో పాప అమ్మాయిని లాక్కెళ్ళిపోతారమ్మా. అన్ని ఆధారాలు ఆ రెండు కేసులకి సంబంధించినటువంటి క్వాషులతో పాటు ఈ కేసు విషయంలో అమ్మాయికి న్యాయం జరగాల, ఆడి బొచ్చులో డబ్బు ఆడికి కావాల్సిన ఎవ్వడు పట్టించుకోడమ్మా, ఈ పిల్ల పిల్లం కింద ఏలుకుంటావా లేదా తప్పు చేసిందని జైలుకి వెళ్తావా, రెండే ఆప్షన్స్ ఎత్తుక్కు. సార్ మరి ఇదే నేపథ్యంలో రాజ్ తరుణ్ కానీ మాల్వి కానీ ఇద్దరు ఏమంటారంటే మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటారు, మరి ఏ ఆధారంతో ఈవిడ ఈ రోజు వారి ఇద్దరు మధ్య సంబంధం ఉంది అని చెప్తున్నారు? ఇప్పుడు ఈ కడుపులు ఎవరి ద్వారా వచ్చినాయో, మిస్క్యారేజ్లు ఎలాగైనాయో, పోనీ అబార్షన్లు ఎలాగైనాయో, ఈ వివరాలు ఒకసారి కోర్టుకు వచ్చి చెప్పమానండి అమ్మా. జస్ట్ ఫ్రెండ్తో కడుపు ఎలా చేశాడో, జస్ట్ ఫ్రెండ్తో 11 ఏళ్ళు ఎలాగొన్నాడు. మాల్వీను రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ అనేసి అంటున్నారు, వారిద్దరి మధ్య సంబంధం ఉందని లావణ్య గారు ఎట్లా చెప్తున్నారు? అంటే ఒక ఆడపిల్ల కింద ఉన్న నీ క్వశ్చన్ అడగడం కూడా తప్పమ్మా. ఒక ఆడపిల్లకి తను నమ్ముకున్న మగవాడు మోసం చేస్తున్నాడో లేదో తెలియనంత అమాయకంగా ఆడపిల్లలు ఉండరమ్మా.
ఏకంగా ప్రైవేట్గా వాళ్ళిద్దరూ హోటల్ రూములు తీసుకుని కేకులు కట్ చేసుకుంటున్నా కూడా స్నేహితులు ఆ మాదిరి తీసుకుంటారని పాప మీ పిల్లలకు తెలియదు కదమ్మా. కొంపకే రావడం మానేసి వాళ్ళ కొంపలట్టు తిరుగుతాడన్న సంగతి తెలియదు కదమ్మా. మనోడు పెట్టిన స్విగ్గీ ఆర్డర్లు పాపం మర్చిపోయినట్టున్నాడు. ఈ అమ్మాయి సెల్లో కూడా జీమెయిల్ ఉన్నదే అని మొన్న జీమెయిల్ హ్యాక్ చేసిందని చెప్తున్నాడమ్మా. ఈ పిల్ల దగ్గర ఆధారాలు ఉన్నాయి, రేపు పొద్దున లాయర్ ఎట్టుకెళ్ళి చూపించేస్తాడో. మాల్వీ మల్హోత్రా ఇంటికాడ ముంబైలో మేము పెట్టుకున్న స్విగ్గీ పిజ్జాలు గిజ్జాలు కానించి మొత్తం మా చరిత్ర బయటకు వచ్చేద్దని ఈ పిల్ల మీద ఉన్నాయలేని మాట్లాడతాడమ్మా. దమ్ము ఉంటే రాజతరణికి మస్తాని సాయి విషయం కానించి, మాల్వీ మల్హోత్రా విషయం కానించి, ఈ అమ్మాయి కడుపులు కానించి, ఈ అమ్మాయి డబ్బులు అడిగిన విషయం దాకా ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడో, ఎక్కడికి వచ్చి కూర్చుంటాడో, ఎవరి దగ్గర కూర్చుంటాడో చెప్పమని చెప్పండి. రేపు పొద్దున ప్రెస్ క్లబ్కి వస్తాడా, ఆధారాలు తీసిరమ్మనండి. రేపు పొద్దున కోర్టుకు వస్తాడా, రమ్మని చెప్పండి. ఇక్కడ గొడవల్ల ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫెయిల్డ్ రిలేషన్షిప్ గురించి కాదమ్మా. వెళ్ళిపోతా ఈ అమ్మాయిని ఒక అక్రమ సంబంధం అంటగట్టి డ్రగ్ అడిక్ట్ అని చెప్పి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించడం మీరు? ఏ కేసులో బ్లడ్ టెస్ట్ వచ్చిందమ్మా? ఆడ కౌన్సిల్ కోర్టులో వేసి తీసుకోమని చెప్పండి అమ్మా. ఈ అమ్మాయి బ్లడ్లో శాంపుల్స్లో ఎంత మోతాదులో డ్రగ్ బయటకు వచ్చింది? అసలు తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు నువ్వు తీసుకొచ్చేసావు కదా. తీసుకొచ్చేసిన తర్వాత నీ సంరక్షణలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటైనరా? నీకు అలవాటు ఉందా? నీ ఫ్రెండ్స్కి అలవాటు ఉందా? పోను ఇప్పటికైనా పిల్ల తప్పించుకోవడానికి ఆడికి కూడా అలవాటు ఉందని ఒక మాటని చెప్తుందా? చెప్పట్లా. నా భర్తకి అలవాటు లేదండి, నాకు లేదండి, తను నా గురించి తప్పించుకుంటే తప్పించుకోవాలనుకోవచ్చు, కానీ ఇలాంటి నిందలు ఏంటని అడుగుతుంది. దానికి సమాధానం చెప్తాడు రాజతరుణ్. మరి ఇప్పుడు ఫైనల్గా లావణ్య గారు ఏం కోరుకుంటున్నారు, న్యాయం ఏం కావాలనుకుంటున్నారు? తన భర్త తనకు కావాలనుకుంటారమ్మా. మరి ఎంత జరిగిన తర్వాత రాజతరుణ్ మళ్ళీ లావణ్యకి దగ్గర అయినా కానీ ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటారు అని అనుకోవచ్చు అసలు? మరి అంత కారణం అతనే కదమ్మా, తప్పు తెలుసుకోవాలిగా, పరివర్తన రావాలిగా, అతను పరివర్తన రావాలి. అవును, నేను ఎవరు మాయ మాటల్లోనో పడ్డాను. నా భార్యని, 11 ఏళ్ళు నాతో పాటు సాచర్యం కింద ఉన్నటువంటి అమ్మాయిని నేను ఇలా వదులుకుని బాధపడ్డాను. తప్పు చేశానని పరివర్తన ఉంటే హ్యాపీగా ఎంతమంది కొట్టుకోవట్లేదు, ఎంతమంది మీడియా కట్టలేదు, కలిసి కాపురాలు చేయట్లేదమ్మా. అదే మన సెలబ్రిటీ పేర్లు ఇక్కడ ఉదాహరించకూడదు. ఎంతమంది కొట్టుకుని మీడియా ముందు కావాలి, ఎంతమంది కలిసి హ్యాపీగా పిల్లల పాపలతో సంతోషంగా లేరమ్మా. ఇవాళ ఒక చీమ చిట్టుకుమంటే సోషల్ మీడియాలో మీడియాలో అది రప్చర్ అవుతుంది. దానికి ఎవరిని బాధ్యులు చేయలేం. అతని దగ్గర ఆధారాలు ఉంటే ఫస్ట్ అతని వర్డ్స్ వెనక్కి తీసుకుని తనకు అనుమానం పెనుభూతం కింద మారితే ఏ కారణాల మీద అనుమానం వచ్చిందో చెప్పాలా. ఆ మస్తాన్ సాయి అన్నవాడు ఇతను ఓటీపీ లేకుండా తన గేటెడ్ కమ్యూనిటీలోకి ఇతను ఇంట్లోకి ఎప్పుడు దూరాడు, ఏ ఫుటేజ్ ఉందో బయట పెట్టాలా. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తామంటే ఆ పిల్లకి ఏదైనా జరగడం జరిగితే రాజతరుణ తల్లిదండ్రులే బాధ్యులు అవుతారు, మాలవి మలవతల కుటుంబం కూడా బాధ్యులు అవుతారు. లావణ్య గారు ఎంత ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా రాజతరుణ్ గారు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? అలానే ఈ కేసుకు సంబంధించి ఆవిడతో మాట్లాడడం కానీ మీతో సంప్రదించడం కానీ ఏమైనా జరిగిందా? అసలు ఏమంటున్నారు? చేతగాని చేస్తారు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఎడిట్ కట్ చేసినటువంటి ఆడియో క్లిప్లు పెడుతున్నాడమ్మా. అసలు ఆడ బతుకంతా కూడా మేము రేపేలుండలో మొత్తం మీడియాకి ఇచ్చేస్తామమ్మా. అసలు ఏం జరిగింది? మస్తాన్ సాయి విషయంలో ఇటు చేసినటువంటి గేమ్ ఏంటి, గ్యాంబ్లింగ్ ఏంటి, ఈ పిల్లల్ని వదిలించుకోవడానికి ఆడ మాట్లాడిన మాటలేంటి? ఇప్పుడు అతనే యూట్యూబ్ ఛానల్కి పంపించాడని యూట్యూబ్ ఛానల్ ఓనర్లకు మేము నిన్న లీగల్ నోటీసులు పెడితే వాళ్ళ మాట్లాడిన ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయమ్మా. మనోడు తెలివితేటలు, సౌ తెలివితేటలు అన్నీ కూడా మూట కట్టేసుకుని ఎక్కడికక్కడ పద్ధతిగా ఉంటే సౌమ్యంగా ఉంటుంది, లేదా అతను ఎంతో వెళ్తాడమని మేము కూడా వెళ్తాం. మొత్తం మీద చూసారు కదా, రాజతరుణ్ మీద కాదు కేసు పెట్టింది, మాల్వీ మల్హోత్రా మీద కేసు పెట్టారు. అయితే రాజతరుణ్ తన తప్పును తెలుసుకొని మళ్ళీ తిరిగిచ్చి తనతో సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఎంత జరుగుతున్నా కానీ రాజతరుణ్కి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, అవి ఏవి కూడా నా క్లయింట్ చెప్పట్లేదు, కేవలం నాకు న్యాయం కావాలి, మళ్ళీ తిరిగి నా భర్త నాకు కావాలని మాత్రమే కోరుకుంటుంది. అయితే రాజతరుణ్ అయితే వచ్చి ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కానీ నా క్యారెక్టర్ మీద నింద ఎందుకు వేసింది అని చెప్పేసి నా క్లయింట్ బాధపడుతుంది అంటూ కూడాను లావణ్య గారి క్లయింట్ కళ్యాణ్ దిలీప్ గారు చెప్తున్నారు. అలానే లావణ్య గారు అసలు ఏమంటారు ఈ కేసుకు సంబంధించి, లావణ్య గారు వర్షన్ ఏంటి అనేది కూడా ఆవిడ అడిగి తెలుసుకుందాం.